సిద్దిపేట పట్నం పాత బస్ స్టాప్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారి 126వ జయంతి సందర్భంగా రాష్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హుసేన్, కలెక్టర్ వెంకటరామరెడ్డి, పోలీస్ కమిషనర్ శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రాజనర్సులతో పాటు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారికి 126వ జయంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆయనకు పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు హుసేన్, జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, పోలీస్ కమిషనర్ శివకుమార్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సులు తదితరులు కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పేదలను, అట్టడుగు వారిని అభివృద్ది పదంలో ముందుకు నడిపించడానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని నాయకులు ఆయన గురించి కొనియాడారు. రాష్ట్రం మొత్తం అనేక చోట్ల సంబరాలు జరుపుకున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రాజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు పొన్నమల్లి యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నమల్లి మరియు ఉపాధ్యక్షులు ఎర్ర పురుషోత్తం మాట్లాడుతూ, అన్ని దానాలలో కల్లా రక్తదానం చాలా మిన్నా అని, మనం రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అంబేద్కర్ జయంతి సందర్భంగా 48 మంది రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుండి స్ఫూర్తి అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా స్ఫూర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం పెట్టడం జరిగింది కొచ్చమ్మగుడి దేవాలయంలో. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం చేసినటువంటి మానవతావాదులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటికే మేము 2 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నడుపుతున్నాము. రేపు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని అంబేద్కర్ ఆశయాలు, భావాలు, అంబేద్కర్ ఐడియాలజీ భవిష్యత్తు తరాలకి మా వంతు ఎంతో కొంత కృషిని నేటి యువతకి కావచ్చు, భవిష్యత్ తర్వాత యువతకి కావచ్చు తెలియజేసే విధంగా స్ఫూర్తి యూత్ పనిచేస్తుందని చెప్పేసి అని సగర్వంగా